మోకాళ్ళ మరియు నడుము నొప్పులకు చిన్న ఇంజెక్షన్ ద్వారా పరిష్కారం. డాక్టర్ ప్రకాష్ గుడిపూడి, 18 సంవత్సరాల అనుభవం. సంప్రదించండి ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, మణికొండ, హైదరాబాద్. వచ్చే ఎన్నికల్లో జనసేన టీడీపీ విజయడంకా మోగించడం ఖాయమన్నారు మాజీ ఎంపీ మాగంటి బాబు. ఏలూరు నుంచి ఎంపీగా పోటీ చేస్తారన్నారు. ముద్రగడ కుటుంబంతో తన కుటుంబానికి మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయన్నారు. సీఎం జగన్ పాలనతో ప్రజలు విసిగిపోయారని తెలిపారు. రా కదిలిరా సభలకు వస్తున్న జనాన్ని చూసి అధికార పార్టీ నేతలు భయపడుతున్నారంటున్న మాజీ ఎంపీ మాగంటి బాబుతో మా ప్రతినిధి శివ ఫేస్ టు ఫేస్. ఏపీలో రాజకీయ వాతావరణం వేడెక్కుతుంది. ఇప్పటికే ఏలూరు జిల్లా ఏలూరు మాగంటి నివాసంలో ముద్రగడ మాగంటి బాబు, ఏలూరు పార్లమెంటు మాజీ శాసనసభ్యుడు భేటీ అయ్యారు. అసలు ఏమి చర్చించారనే దాని మీద మనతో మాగంటి బాబు ఉన్నారని మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సరే, ఏంటి ముద్రగడ పద్మనాభం మీ దగ్గరకు వచ్చారు, ఒక 10 నిమిషాలు మాట్లాడుకున్నారు, ఏంటి ఏ అంశాలు చర్చకు వచ్చినాయి? 100 సంవత్సరాలు చరిత్రగల కుటుంబం మాగంటి కుటుంబం. ఈ రాష్ట్రంలో కానీ, పక్క రాష్ట్రంలో కానీ, దేశంలో కానీ మాకు చరిత్ర ఉంది. ఎందుకంటే తండ్రి, తాత, తల్లి, వాళ్ళ అబ్బాయి, మేము అందరం మంత్రులు చేశాం. ఇవాళ ఆయన అనేది మొన్న 5వ తారీఖున పుట్టినరోజు రమ్మంటే నాకు ఖాళీ లేదు, నేను 6వ తారీఖు వస్తానని చెప్పి ఆ సభకు రాలేక ప్రత్యేకంగా అభినందనలు చెప్పడానికి రావటమే కాకుండా, మాకు ముద్రగడ పద్మ గారికి కొన్ని సంవత్సరాల నుంచి కూడా పార్టీలో ఎవరు ఎక్కడెవరున్నా మాకు ఒక అనుబంధం ఉంది ముద్రగడ పద్మ గారి కుటుంబంతో. నేను అంతకుముందు 2-3 సార్లు కూడా మాట్లాడా, ఇలా మీరు రండి, తెలుగుదేశం రండి, లేకపోతే మీ ఇష్టం అంటే, నాకు కొద్దిగా గాయంగా ఉంది బాబు గారు, నేను అవసరం వచ్చినప్పుడు నేను సెటిల్ చేస్తాను, నేను జనసేనకి వెళ్తాను లేదా ఎలా వెళ్తాను చెప్పడమే జరిగింది తప్ప నిన్న అనేది ఆ క్లారిటీ రాలా. మేము అనుకుంది ఏంటంటే ఒక మంచి నాయకుడు, ఉద్యమకారుడు, కాపులకి అన్ని రకాలుగా ఈ రాష్ట్రంలో కానీ పక్కన రాష్ట్రాల్లో కానీ దేశవ్యాప్తంగా కాపులందరూ కూడా ఆయన అభినందించే నాయకుడే, నో డౌట్. దాంట్లో అంత సిన్సియర్ నాయకులు ఇంకెవరు దొరకరు. మేము కలిసాం. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న మాగంటి కుటుంబం, మాగంటి బాబు గారు ఏలూరు పార్లమెంటు దెందులూరు అనుబంధం, ఏంటి పార్లమెంటు వైపు చూస్తున్నారా, అసెంబ్లీ వైపు చూస్తున్నారా? కైకలూరు ఇటు దెందులూరు నియోజకవర్గాల్లో మీ సంబంధికులు, అనుచరులు కానీ మీరు వస్తే బాగుంటుంది అనేది ఒక అభిప్రాయం వెల్లడి చేస్తున్నారు, ఏంటి మీరు మీ అభిప్రాయం? అంటే దెందూరుకి ప్రభాకర్ గారు ఉన్నారు, మంచో చెడో ఆయనే గెలిపిస్తారు ప్రజలు. నేనేమి ఆ సీట్ ఆశించను ఫస్ట్ ఆఫ్ ఆల్. రెండోది కైకలూరు, ఆల్రెడీ కొంతమంది పనిచేస్తున్నారు అక్కడ, వాళ్ళకి ఇస్తే మంచిదే. నేననేది ఒక ఎంపీ స్థాయి కోరేది ఏంటంటే, నాకున్న హెల్త్ రీత్యా కానీ ఇంకోటి కానీ ఢిల్లీ దాకా వెళ్ళి తర్వాత పార్లమెంట్లో పోలవరం విషయం కానీ అలాగే రాజ్యాంగ విషయంలో కూడా పూర్తి చేయటానికి చంద్రబాబు నాయుడు గారికి అనుభవం తగ్గట్టుగా 72% ఇప్పుడు దాకా ఏం చేయన జగన్మోహన్ రెడ్డి, 38% పూర్తి చేసి పోలవరం సక్సెస్ చేయాలని అదే కేంద్రంతో కానీ అన్ని రకాలుగా మంచిగా ఏర్పాటు చేసుకుని పొత్తున్నా ఉన్నా లేకపోయినా నిధులు కానీ అన్నీ కూడా చేయాలని తాపత్రపడుతున్నాం. దానికి ఏంటంటే బ్రాడ్ మైండ్లో ఉన్న రాజకీయ నాయకుడిగా ఏ ఒక్కడ రోజున చేయి చాపకుండా పెట్టి చేయ తప్ప చేయి చాపకుండా చేసే పని లేదు. దానికి ఒక లాస్ట్ ఛాన్స్, లాస్ట్ ఛాన్స్ అంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి ఇన్ని క్రిమినల్ మెంటాలిటీ ఉన్నవాడు, ఇన్ని డిస్ట్రాయ్ నేచర్ ఉన్నవాడికి ఛాన్స్ ఇచ్చినప్పుడు ఒక నా ఎంపీకి ఎందుకు ఎవరు ప్రజలకు ఛాన్స్ అనే కోరికతో నేను అడుగుతున్నా. సరే, దాంట్లో ప్లస్లు ఉంటాయి, మైనస్లు ఉంటాయి, లేకపోతే ఇన్ఛార్జీలు వాళ్ళతో పాటు గెలిపించుకోవాలి, వాళ్ళకి ఏదో ఫండింగ్ చేసుకుంటా అన్నీ చేయడానికి సిద్ధపడ్డాం. నేననేది ఎక్కడికి వెళ్ళదు, ఇది ఒక కమ్మ ఓసీ సీటు, దానికి ప్రత్యేకత ఉంది. ఆనాడు నుంచి ఇప్పుడు దాకా అందరు కమ్మారు గెలిచారు, 2 సార్లు మధ్యలో ఎవరు కాపులకి ఎత్తే ఓడిపోయారు. నేనేం అంటే ఒక్కసారి చేస్తే కొత్త పార్లమెంట్ భవన్కి వెళ్ళాలి, ఇటు పోలవరం పూర్తి చేయాలి, దాంతోపాటు అమరావతి పూర్తి చేయాలి, ఇవన్నీ చాలా ఉన్నాయి కాబట్టి మన హామీలో పూర్తి చేస్తే అది కూడా చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చి వీళ్ళిద్దరూ సఖ్యతగా ఈ ప్రణాళికలను తయారు చేసుకుని ఇవన్నీ కూడా ముందుకెళ్ళటం బాగుంటుందని నా ఆలోచన. ఇటీవల మీరు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరిని కలిశారు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కలిశారు, ఏంటి చిరంజీవి గారిని కలిశారు, శుభాకాంక్షలు తెలిపారు, ఏంటి అంటే అసలు మాగంటి బాబు తరచుగా ఈ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయినాయి, పురంధేశ్వరిని మీరు వెళ్ళి కలవడం కానీ పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడారు, లేకపోతే ఏలూరు సీట్లో నేనే ఉంటాను కాబట్టి వారిని అడగద్దని చెప్పారా, లేకపోతే అదేం కాదు కానీ పవన్ కళ్యాణ్ గారితో సినిమా తీయాలని కోరిక, చిరంజీవి గారితో బోళం తీసాం, మన ఆయన పద్మభూషణ్ వచ్చింది, అలాగే వెంకయ్యనాయుడు గారిని కలిసాం, పురంధేశ్వరి గారు వెళ్తే తర్వాత సుఖీభావులు ఉంటే రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు ఎన్టీఆర్ గారు కూతురుగా అభిమానించి దాని మీద ఏంటమ్మా ఇక్కడ ఉండారు ఖాళీగా అంటే అందరు లోపలికి వెళ్ళగానే ఆశ్చర్యపోయారు. డెఫినెట్గా అది వస్తుంది సోషల్ మీడియాలో కానీ మీ టీవీలో. ఆవిడికి నాకు కాంగ్రెస్లో ఉన్నప్పుడు, ఆవిడ మంత్రిగా ఉన్నప్పుడు ఎన్నో పనులు చేసుకున్నాం. సరే, ఎన్టీఆర్ గారు కూతురుగా ఇవాళ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు,
తప్పేం లేదు. గౌరవంగా ఇప్పుడు అదే రేపు పొత్తు కుదిరింది అనుకో, ఆ ముందే బాబు గారు కలిసారు జైలు పడతారు. లేదనుకోండి, పాత స్నేహం వాళ్ళంటే అభిమానం, నాకు ఎన్టీఆర్ గారు అంటే అభిమానం, వాళ్ళ కుటుంబం అంటే. అప్పుడు సభ రా కదిలరా సభలో చంద్రబాబు పోలవరం 70% పూర్తి చేసేవాడు. ఏంటి ఐదేళ్లలో అసలు పోలవరం కానీ ఏలూరు పార్లమెంట్లో కానీ అసలు అభివృద్ధి జరగలేదంటారా? అమరావతి జరగలా, పోలవరం జరగలా, ఈ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి డిస్ట్రాయింగ్ తప్ప బిల్డింగ్ నేచర్ లేదు, కడతం నేచర్ లేదు. మరి అలాంటప్పుడు ఏముంటుంది ఆయన దగ్గర? సరే ఓకే, మన సిద్ధమైన సభ పెట్టాడు ఆయన. దేనికి సిద్ధం? మీరు జైలుకి వెళ్ళక సిద్ధమా, ఓడిపోవడానికి సిద్ధమా? మీరు చేసిన రైటే, ఏదో 5% or 10% వెళ్ళింది అనుకున్నాం, అంతవరకే జనంలో బటన్ నొక్కితే వెళ్ళింది, లేదా వాళ్ళకి ఆ డబ్బు అంతా తాగుడుకు సరిపోయింది. తాగేదంతా నాశకం బ్రాండు, తాగేదంతా అనారోగ్యం బ్రాండు, ఇవన్నీ మనకి ఎందుకు? కాకపోతే అంటే మన అందరం కూడా సిద్ధపడి తెలుగుదేశం పార్టీ మళ్ళీ పూర్వభావం రావడానికి మేము సిద్ధపడి ఉండాలి. ఓకే, అయితే మొత్తం చూసుకుంటే ఏలూరు పార్లమెంట్లో మాగంటి బాబు రేసులో ఉన్నాను, తాను చేసిన గతంలో చేసినటువంటి అభివృద్ధి పనులు, ప్రజలకి చేసిన మంచి పనులు తనను గెలిపిస్తాయి. చంద్రబాబు మరొక అవకాశం ఇస్తే జనసేన టీడీపీ మద్దతుతో ఏలూరు పార్లమెంట్లో తప్పనిసరిగా టీడీపీ జెండా ఎగరవేస్తానని కూడా మాగంటి బాబు చెప్పే పరిస్థితులు అయితే ఇక్కడ ఉన్నాయి. కెమెరామెన్ భాగ్యరాజ్తో సాగర్, బిగ్ టీవీ, ఏలూరు నుండి.